నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్పై పడిందా పిఎస్ఆర్ ఆంజనేయులు అడ్డంగా బుక్ అయ్యారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి తన విశ్లేషణ పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉన్న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఫస్ట్ మీటింగ్ జరిగింది అంటే ఫస్ట్ సభ జరిగింది సో అక్కడ మోదీ గారు అంటే ప్రధానమంత్రి వచ్చినా కూడా భద్రత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన భద్రత ఇవ్వలేదని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి చాలా వరకు ఇబ్బంది పెట్టారు విఐపి వింగ్లో కూడా జనాలు చొచ్చుకొని వచ్చారు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చి చూసాం కూడా సో ఇప్పుడు వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉందా వాళ్ళు చిక్కుల్లో పడ్డారా పడ్డారని అనుకోవచ్చా ఖచ్చితంగా వాళ్ళు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వచ్చింది మన భారతదేశ ప్రధాని అలాంటి ప్లేస్లో ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలి అది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మన బీజేపీలో వాళ్ళు ఇక్కడికి రావటం ఆయన మీటింగ్ పెట్టడం మూడు పార్టీలు కలిసి ఒక కూటమితో కలిపిన ఫస్ట్ సభ అది అసలు అక్కడికి పబ్లిక్ను కూడా రానివ్వకుండా అడ్డుకోవటం అంటే పబ్లిక్ వస్తే ఎలా ఉంటుంది వస్తే అక్కడ జనాలు ఎక్కువ క్రౌడ్ ఎక్కువ కనపడకూడదని యాక్చువల్లీ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది అలాంటి టైంలో కూడా అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా అసలు పబ్లిక్ని రానివ్వకుండా చేయడానికి ఏర్పాట్లు చాలా చేశారు అయినా పబ్లిక్ అన్ని కిలోమీటర్ల నుంచైనా కూడా నడుచుకుంటూ వచ్చి సక్సెస్ చేశారు క్యాడరే కానివ్వండి అన్ని జనసేన కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి బీబీఐపీలు కానివ్వండి అందరూ కూడా పాపం అంతంత దూరం నుంచి ఇబ్బంది పడినా కూడా వచ్చి సక్సెస్ చేశారు ఇంకా దీనికన్నిటికీ కూడా అక్కడ ఇప్పుడు సౌండ్ బాక్సులు ఉంటాయి సౌండ్ బాక్సుల మీద జనాలు ఎక్కారు పోలీస్ ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది సో లైట్స్ పెట్టడానికి స్టాండ్స్ పెడితే ఆ స్టాండ్ల మీదకి జనాలు ఎక్కితే డైరెక్ట్ దాన్ని గారే అడ్రస్ చేస్తూ మీరు దిగండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మనం టీవీల్లో లైవ్లో అందరూ కూడా చూశారు కానీ అలాంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఒక ప్రధానమంత్రి వచ్చిన ప్లేస్లో ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా సేఫ్గా చేసి ఆయన పంపించాల్సిన వరకు పంపే వరకు కూడా బాధ్యత ఎవరిది ఏపీ గవర్నమెంట్ సో ఏపీ గవర్నమెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి చర్యలు ఏమీ తీసుకోవాలా సో ఎలాగైనా ఇది ఫ్లాప్ చేయాలి దీన్ని ఫ్లాప్ చేస్తే కానీ మనకు అంటే ప్రధాని గారికి కనిపించాలి ఈ తెలుగుదేశంకి సరైన అక్కడ కేడర్ లేదు సరైన ప్రజలకు ఆదరణ లేదు అని అనిపించడం కోసం ఇతను ఎట్లా అయితే ఏముంది ఫ్లాప్ చేయించాలి ఇంకా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షి మీడియాలో జనాలు లేరని చెప్పి రాయటం అంటే అన్ని ఛానళ్ళు జనాలు చూపిస్తున్నారు ఒక సాక్షి ఛానల్ మటుకు వీళ్ళు గ్రాఫిక్స్లో ఏవైనా చేయగలరు కూర్చొని ఉన్న సీట్లల్లో కూడా కనపడకుండా చేస్తారు జనాన్ని ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ గ్రీన్ కార్పెట్ వేసి మీటింగులు పెట్టుకుని సభలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంత జనాన్ని చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎలా అనిపించిందంటే దీన్ని ఎలాగైనా ఫ్లాప్ సభగా మనం పోర్ట్రేట్ చేయాలనుకున్నారు అది కూడా ఫెయిల్ అయ్యారు ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇది వాళ్ళకున్న నిఘా కేంద్రాలే కానివ్వండి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని చూశారు చూసి ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కు మొత్తం వెళ్ళింది రిపోర్ట్ అంతా వెళ్ళింది ఇక్కడ ఎంత దారుణంగా అంటే వీటిల్లో ఎవరు కారకులు అని ఆలోచిస్తే ఐఏఎస్ ఐపీఎస్లు సో వీళ్ళందరూ ముగ్గురు ఐపీఎస్లు కలిసి వాళ్ళ హ్యాండ్ హ్యాండ్ ఓవర్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ని ఇంత అటర్ఫ్లాప్ లాగా చేసి మనం చూపెట్టాలి అనేటట్లు చేశారు అంటే ఒక భద్రత లేకుండా చేశారు ఒక రాష్ట్ర ప్రధాని వచ్చిన చోటికి కూడా ఆయనకే భద్రత కల్పించలేని స్థితిలో మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అలాంటి పనులు చేస్తున్నది సో దీనికి అంతటికీ వైఫల్యాలు ఎవరి మీద కనపడుతున్నాయి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి సంతోషం కోసం చేస్తున్నారు అంటే మనకు ఒకటే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి సంతోషం కోసం ఐపీఎస్లు కూడా పనిచేస్తున్నారు ఐఏఎస్లు పనిచేస్తున్నారు సో మొత్తానికి వీళ్ళని అందరినీ ట్రాన్స్ఫర్స్ చేస్తేనే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే కానీ రేపు ఎలక్షన్స్ కూడా సజావుగా జరగవనేది మనకు స్పష్టంగా కనపడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మైకులు పనిచేయకపోవడము అలా మనుషులు వచ్చేస్తుంటే రేపు అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అసలు ఎందుకు ఇలాంటివి చేశారు జస్ట్ వాళ్ళ సభని ఫ్లాప్ చేయడానికైనా లేకపోతే ఇంకేమన్నా చేయడానికి ట్రై చేశారు అసలు ఇంకేమైనా కూడా చేయడానికి ట్రై చేసేదానికి అంటే మోదీ గారి దగ్గర వరకు అయితే ఎవరికి అవకాశం ఉండదు కానీ కింద అల్లర్లు సృష్టించుదాం కింద ఏదైనా అల్లర్లు సృష్టించి ఏదైనా డ్యామేజ్ అయితే సో అది అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్తుంది కదా సో ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఇది సో వాళ్ళకి అది కూడా గెస్ట్ అయ్యలేకపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం అంటారనేది కూడా వాళ్ళు ఆలోచించలేకపోయారు ఒక ఆపోజిషన్ పార్టీ మీద నెట్టేద్దామన్న ధోరణిలో వెళ్ళారే కానీ అసలు అక్కడ విఐపి గ్యాలరీలోకి బాటిల్స్ విసిరేసేవాళ్ళం సో వాటర్ బాటిల్స్ విసిరేసేవాళ్ళంట అంటే వివీఐపీలు గ్యాలరీలకు కూడా వాటర్ బాటిల్స్ విసిరేస్తున్నారా అని అంటే పబ్లిక్ అంటే ఎక్కడి నుంచి పడ్డాయి ఎవరు అంటే ఇదంతా కూడా వాళ్ళ మనుషులే కూడా కొంతమంది వచ్చి దీన్ని ఎలాగైనా మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనే దానికి కొంతమంది వాళ్ళు కూడా వచ్చి జనాలను పంపి ఇక్కడ సో ఇక్కడ అలర్లు సృష్టించాలనే ప్లాన్ అయితే పథకం అయితే చేశారు అది సక్సెస్ అవ్వలేదు అంటే స్లీపర్స్ సెల్స్ ఉన్నారు చేశారు వాళ్ళు కూడా ఫ్లాప్ చేయడానికి బాగా ప్రయత్నించారని కూడా చెప్పి మనకి వార్తలు వచ్చాయి అదే స్లీపర్ సెల్స్ ఇక్కడ పనిచేసాయి ఇప్పుడు వాటర్ బాటిల్స్ విసిరేయటం ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తారు ఇప్పుడు తెలుగుదేశం కేడర్ కి నిబద్ధతతో పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళ పార్టీ మీటింగ్ వాళ్ళు చెడగొట్టుకోవాలని చూ చూడరు జనసేన వాళ్ళు అదే నిబద్ధత ఉంటుంది బిఎ బీజేపీ వాళ్ళకి అదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నాయకుడు వచ్చారు వాళ్ళ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఇది ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి భారీ బహిరంగ సభ దీన్ని ఎంత సక్సెస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారే కానీ కేడర్కి అంతా కానీ ఇలాంటి ఎవరు చెడగొట్టుకోవాలనేది ఉండదు కదా ఇది ఓన్లీ చేయించింది ఐఏఎస్లో ఐపీఎస్లో హ్యాండ్ కూడా ఉందనేది మటుకు మనకు స్పష్టంగా కనపడతానే ఉంది సో వీళ్ళు ఎందుకు కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏమి ఆదేశాలు ఇస్తే అది చేయటానికి ప్రిపేర్ అయిపోయారా గాని రేపొద్దున దీని పర్యాస్వానం ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఆలోచన లేదు సో మనకి రేపు ఎంత డ్యామేజ్ అయ్యేది ఒక ప్రధాని వచ్చిన చోటికి కొంతమంది జనాలు తొక్కిసలాటో ఇంకోటో ఇంకోటో జరిగి ఏదైనా జరిగితే అది రేపొద్దు మొత్తం నేషనల్ మీడియా అంతా కవర్ చేసే ఏపీకి ఎంత అప్రదిష్టపాలనేది తెలియదా సో వాంటెడ్లీ కావాలనే చేస్తున్నారు దీన్ని ఎలాగైనా ఇప్పుడు ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్ తీస్తుంది సో వార్నింగ్ ఇవ్వటం కాదు వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వేరే బదిలీ చేస్తారా లేకుంటే సస్పెండ్ చేస్తారా ఏదో ఒకటైతే చేసి రేపు పొద్దున ఎలక్షన్ సజావుగా జరగాలి అంటే ఇలాంటి అధికారులందరినీ తీసేస్తే కానీ ఏపీలో ఎలక్షన్స్ అనేది సజావుగా జరుగుతుంది వీళ్ళు లేకుండా ఉంటే ఇలాగే అల్లర్లు సృష్టిస్తారు రేపు పొద్దున ఇంకెంతమందిని చంపటాలు కొట్టడాలు ఇవన్నీ చేయడానికి ఎన్ని అయినా దేనికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందు మన మోదీ గారే కానివ్వండి సెంట్రల్ గవర్నమెంటే కానివ్వండి ఆలోచించి ఫస్ట్ అక్కడ ఎవరెవరైతే ఇట్లాంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయటమో బదిలీ చేయటమో ఏదో ఒకటి అయితే చేయాల్సిందేగా తెలుగుదేశం కేడరే కాదు పబ్లిక్ అయినా కూడా అదే కోరుకుంటది ఎందుకంటే ఎవరికైనా పోలింగ్ అనేది ప్రశాంతంగా జరగాలి ఇలాంటి గొడవలు గోళ్ళ మధ్యలో అయితే జరగాలనేది ఎవరు కోరుకోరు కదా సో కంపల్సరీ ప్రశాంతంగా జరగాలంటే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తేనే మంచి జరుగుతుంది అంటే వీళ్ళ ఈ కూటమి ఫస్ట్ మీటింగ్ దీన్నే ఫ్లాప్ చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి అడ్డు ఉండదని చెప్పేసి ఇలాంటివి చేశారనుకోవచ్చా ఖచ్చితంగా ఆయన ప్లానింగ్ అదే అయి ఉంటుంది కదా ఎందుకంటే ఇలాంటిది జరిగి ఇక్కడ ఏమైనా అల్లర్లు జరిగింది ఇలాంటివి జరిగాయంటే అక్కడ ఎవరు రారు రేపొద్దున ఎప్పుడైనా కూడా ఆయన ఆలోచన విధానమే అట్లాగా ఉంటుంది ఎవరిని ఎట్లా కొట్టాలి చంపాలి ఏం చేయాలి ఇదే ఆలోచన ధోరణి ఎలక్షన్ బిఫోర్ ఏదైనా చేయటానికి తెగిస్తారు మనం గత టైం కూడా గతంలో కూడా చూసాం అది ఇప్పుడు కూడా ప్రొసీడ్ చేయడానికి ఫాలో చేయటానికి ట్రై చేస్తున్నాడే కానీ ప్రజల గురించో అక్కడ ఏదైనా జరిగితే నాకు చెడ్డ పేరు వస్తుందని ఆయన చెడ్డ పేరు అనేది కూడా ఏమీ అనుకోడు అవతల వాళ్ళ మీదకి ఎలా నెట్టాలనేది ఒక ప్లాన్ చేసుకొని దాని ప ఆ పథకం ప్రకారమే అతను ఫాలో అయిపోతుంటాడు